రంగారెడ్డి జిల్లాలో క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ల భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. మంచాల మండలం ఎంఆర్ఓ ఆఫీసులో స్కామ్ నడుస్తోంది. ఎవరికి అనుమానం రాకుండా ఎస్డిపి ఆపరేటర్ 2 పేరుతో లాగిన్ అయి 3 ఫోన్ నెంబర్లతో భారీ స్కామ్కు తెగబడ్డారు గ్యాంగ్. హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం తప్పుడు దారిలో ఇన్కమ్ సర్టిఫికేట్లు తీసుకుంటున్నారు పలువురు. అయితే ఇందుకోసం అప్లికేషన్లు కుప్పలు తెప్పలుగా బయటపడ్డాయి. కంగుతిన్న అధికారులు స్కామ్ చేస్తున్న గ్యాంగ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ల భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. మంచాల మండలం ఎంఆర్ఓ ఆఫీసులో స్కామ్ నడుస్తోంది. ఎవరికి అనుమానం రాకుండా ఎస్డిపి ఆపరేటర్ 2 పేరుతో లాగిన్ అయి 3 ఫోన్ నెంబర్లతో భారీ స్కామ్కు తెగబడ్డారు గ్యాంగ్. అయితే హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం తప్పుడు దారిలో ఇన్కమ్ సర్టిఫికేట్లు తీసుకుంటున్నారు పలువురు. ఇందుకోసం అప్లికేషన్లు కుప్పలు తెప్పలుగా బయటపడ్డాయి. కంగుతిన్న అధికారులు స్కామ్ చేస్తున్న గ్యాంగ్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఇన్నారెడ్డి, ఇప్పటి వరకు మనం చూసాం చాలా వరకు కూడా నకిలీ సర్టిఫికెట్లు అనేవి క్రియేట్ చేయటం, తర్వాత కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల కోసం దొంగ సర్టిఫికెట్లు సబ్మిట్ చేయడం చూసాం. కాకపోతే ఇప్పుడు ప్రధానంగా మనం చూస్తే ఇస్కామ్ తర్వాత క్యాష్ సర్టిఫికెట్ సంబంధించిన ఒక భారీ స్కామ్, అంటే రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఎంఆర్ ఆఫీస్ లో ఈ భారీ స్కామ్ జరిగినట్టు గుర్తించారు. దీంట్లో క్యాస్ట్ మరియు ఇన్కమ్ సర్టిఫికెట్లు, ఇన్కమ్ సర్టిఫికెట్లు కావచ్చు, క్యాస్ట్ సర్టిఫికెట్లు కావచ్చు, ఇది చాలా కీలకం. అంటే ఏదైనా బ్యాంకు కి సంబంధించిన లోన్స్ సబ్మిట్ చేయడంలో కావచ్చు, తర్వాత ప్రభుత్వ ఉద్యోగానికి కావచ్చు, ఇన్కమ్ సర్టిఫికెట్ అవసరం ఉంది, తర్వాత తమ క్యాస్ట్ ప్రూవ్ చేసుకునేందుకు, అంటే ఏదన్నా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఇష్యూలు కావచ్చు, ఏదన్నా లోన్ వ్యవహారం కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగాలు, ఇవన్నీ అంటే ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత లైఫ్ లో అంటే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ తర్వాత మిగతా సర్టిఫికేట్స్ ఎక్కువగా ఉండేది ఇన్కమ్ మరియు క్యాస్ట్ సర్టిఫికేట్ అని చెప్పుకోవచ్చు. సో దీని మీద రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఎంఆర్ఓ ఆఫీస్ లో స్కామ్ కు తెరలేపారు. దీంట్లో అంటే ఏజ్ వెరిఫికేషన్ కోసం తప్పుడు దారిలో ఈ ఇన్కమ్ సర్టిఫికేట్లు తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. అనుమానం రాకుండా ఎస్డిపి ఆపరేటర్ తోటి, తర్వాత లాగిన్ అయ్యి, తర్వాత ఫోన్ నెంబర్ల తోటి మీ స్కామ్ చేసినట్టు తెలుస్తా ఉంది. దీంట్లో అంటే స్థానికేతరులకు, నాన్ లోకల్ వ్యక్తులకు, అంటే ఎవరైతే స్థానికంగా ఉంటారో ఆ స్థానికున్న వ్యక్తులకు అక్కడ ఉన్నట్టుగా కుల మరియు ఆదాయ ధ్రువపత్రాలు జారీ చేయడం, తర్వాత ఈ 3 ఫోన్ నెంబర్తో దాదాపుగా 800 పైగా ఇన్కమ్ మరియు క్యాష్ సర్టిఫికెట్లను కూడా వాళ్ళు అక్రమ పద్ధతిలో రిలీజ్ చేశారని చెప్పని ప్రధానంగా మనం గమనిస్తే ఇవి ప్రధానంగా అంటే కాలేజీ విద్యార్థులకు ఫ్రీజ్ రియంబర్స్మెంట్, స్కాలర్షిప్, తర్వాత ప్రభుత్వ పథకాలకు ఉపయోగించడానికి అడ్డదారిలో ఇన్కమ్ సర్టిఫికెట్లను, తర్వాత ఈ క్యాష్ సర్టిఫికెట్ ఉపయోగిస్తుండస్తా ఉంది. అయితే ఒక్కొక్క సర్టిఫికెట్ కు వీళ్ళు 50,000 నుంచి 5 లక్షల రూపాయలు వసూలు చేసినట్టు కూడా ప్రస్తుతం విచారణ తెలియంది. కొంతమంది ముఠాగా ఏర్పడి హైదరాబాద్ లోని పలు మీసేవ ద్వారా దరఖాస్తు చేసి ఆ దరఖాస్తు ద్వారా వీళ్ళు అర్జీ లేకుండానే సర్టిఫికెట్ కూడా నేరుగా ఇంటికే పంపిస్తున్నట్టు తెలుస్తా ఉంది. దీంట్లో మనం చూస్తే బీఆర్ఏ, డిటి, తర్వాత ఆర్ఐ రిపోర్ట్ ప్రమేయం లేకుండా వ్యవహారం గుర్తుతప్పు కాకుండా 2022 సంవత్సరం ఫిబ్రవరి నుండి 2024 వరకు దాదాపుగా 800 పైగా అప్లికేషన్ తయారు చేసి అందిస్తా ఉంది. చివరకు తహసీల్దార్ డిజిటల్ సంతకం కూడా వాళ్ళు ఈ సర్టిఫికెట్ మీద పెట్టి భారీ సంఖ్యలో డబ్బులు సర్టిఫికెట్ అమ్ముకున్నారని చెప్పని, దీంట్లో కంపెనీ ఆపరేటర్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సురేష్ తో పాటు మరికొంతమంది మీద కూడా ప్రస్తుతం కేసు నమోదైంది. ఈ మండల ఆఫీసుకు తర్వాత ఆ లేబర్ రావడాన్ని పరిశీలించి అసలు ఏంటి, ఎందుకు ఇంతమంది వస్తా ఉన్నారు, డిస్ట్రిక్ట్ మైనార్టీ ఆఫీసు సంబంధించిన ఆఫీస్ కు వస్తున్న సర్టిఫికెట్లు కూడా కొంత అనుమానాస్పదంగా ఉండటంతో అసలు ఏంటి ఎక్కడ జరుగుతా ఉంది, ఎక్కడి నుంచి ఈ సర్టిఫికెట్ వస్తామని చెప్పాను, దాని మీద ఎంక్వైరీ చేసి తీగలాగితే డొంతలినట్టుగా ఈ భారీ స్కామ్ బయటపడింది. అసలు అర్జీదారులు ఎవరైనా ఎంక్వైరీ చేసినప్పుడు వీళ్ళందరూ కూడా నాన్ లోకల్ లోకల్ గా ఉండడానికి సర్టిఫికెట్లను అప్లికేషన్ కుప్పలుగా వచ్చినాయి. ఇన్ని సర్టిఫికెట్లు వస్తున్నాయంటే ఈ సర్టిఫికెట్లు వెనుక ఎంత ఎవరు ఉన్నారో దాని మీద చూస్తే 3 ఫోన్ నెంబర్ల ఆధారంగా వెళ్ళి స్కామ్ చేస్తారని
ఇప్పటికీ 800 పైగా ఇన్కమ్ క్యాష్ సర్టిఫికెట్లను ఎలాంటి సపోర్ట్ పత్రాలు లేకుండా, అంటే ఏదైనా ఇన్కమ్ సర్టిఫికెట్ కానీ క్యాష్ సర్టిఫికెట్ ఉండాలంటే దానికి సంబంధించిన సపోర్టింగ్ ఎడ్యుకేషన్, తర్వాత ఆధార్ కార్డు లాంటి సర్టిఫికెట్ ఉంటే ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీంట్లో మంచాల పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే ఫిర్యాదు చేశాడు, ఫిర్యాదు చేసి మొత్తంగా ఈ టీం మీద, అంటే స్కామర్స్ స్కామ్ బాల్పడ్డారు, ఈ గ్యాంగ్ మీద 420, 409 సెక్టర్ కింద కేసు నమోదు చేసినట్టు తెలుస్తా ఉంది. ప్రస్తుతం ఈ మీద ఇన్కమ్ సర్టిఫికెట్ స్కామ్, తర్వాత ఈ సర్టిఫికెట్ లో క్యాష్ సర్టిఫికెట్ సంబంధించిన స్కామ్ మీద ప్రస్తుతం పోలీసులు గాలిస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే మాత్రం ఈ విషయం బయటకు పోకుండా గోప్యంగా వస్తున్నప్పటికీ ఈ స్కామ్ లో నిన్నున్నా బయటకు నిన్న అరెస్ట్ చేస్తే ఇంకా చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఎంతమందిని మోసం చేశారు, ఎక్కడెక్కడ చేశారు, దాని మీద పూర్తి అవకాశం చూస్తా ఉంది సంజన. ఎస్ఎన్ఆర్టీ, మరి హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం తప్పుడు దారిలో ఇన్కమ్ సర్టిఫికేట్లు తీసుకుంటున్నారు పలువురు, మరి ఇందుకోసం అప్లికేషన్లు ఏ విధంగా బయటపడ్డాయి? అంటే దీంట్లో ప్రధానంగా హయ్యర్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్ కావచ్చు, ప్రధాన ప్రభుత్వ పథకాలు కావచ్చు, ఇవన్నీ రావాలంటే దీనికి సంబంధించి ఈ రెండు సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్. ప్రధానంగా మనం గమనిస్తే ఈ రెండు సర్టిఫికేట్లు క్యాస్ట్ ఒకటి, ఇన్కమ్ సర్టిఫికేట్ చాలా కీలకంగా ఉండే అవకాశం ఉంది. సో ఇది అవసరం ఉన్న వ్యక్తులు చాలా మంది అప్లికేషన్ పెట్టడంతో వీళ్ళు ఈ స్కామ్ కు తరలిపోయారు. చివరకు డిజిటల్ సిగ్నేచర్ సేకరించి ఒరిజినల్ సర్టిఫికేట్ లాగానే వాళ్ళు ఈ సర్టిఫికేట్ క్రియేట్ చేసి అమ్మడం, దాదాపుగా ఒక సర్టిఫికేట్ కి 50,000 నుంచి 5 లక్షల వరకు కూడా అమ్మినట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే ఈ విషయాన్ని బయటకు పోకుండా చాలా జాగ్రత్తగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు కూడా రాజనీతికి వచ్చిన పక్కా సమాచారం తోటి ఈ విషయాన్ని బట్టబయలు చేయడం జరిగింది. త్వరలో అధికారులు ఎవరైతే స్కామ్ లో ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు ఈ విషయం బయటకు వచ్చే అవకాశం ఇస్తాను. ఇలాంటి స్కామ్లు ఇంకా ఎంఆర్ఓ ఆఫీసులో మీ సేవలు జరుగుతున్నట్టుగా కూడా అనుమానించి అక్కడ కూడా తనిఖీ అవకాశం కనిపిస్తా ఉంది సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఇన్ ఆర్ఎడి.